हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल चूस्तुन्नारुगा इवाल्टी वीडियो इवाल्टी वीडियो अयिते ब्यूटीफुल नेल्लूर सिल्क सारीस कलेक्शन मीतो शेयर चेयबोतुन्नानु इप्पुडु चूपिंचबोये प्रिंट्स अन्नी कूडा लेटेस्ट प्रिंट्स अन्नमाट चाला ट्रेंडीगा उन्नायि अन्नी कूडा मनकि सिंगल पीसेस अवेलेबल उन्नायि काबट्टि मीलो एवरिकैना నేను చూపించబోయే కలెక్షన్ వచ్చినట్టయితే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అండ్ వీడియో ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఛానల్లో చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా కనుక మీరు చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ మిస్ అవ్వకుండా మీ నా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ శారీ తీసుకున్నట్టయితే నేను డ్రేప్ చేసిన శారీ అనమాట. ఇది కూడా సేమ్ మనకి నెల్లూరు సిల్క్ శారీయే. ఈ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకి ప్రింట్ తీసుకున్నట్టయితే కంప్లీట్ ఆర్గానిక్ ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. కలంకారీ ప్రింటింగ్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనకి స్కిన్ ఫ్రెండ్లీ అనమాట. ఏవి కూడా మనకి సింథటిక్ కలర్స్ యూజ్ చేయరు కాబట్టి ఈ ప్రింటింగ్ అంతా కూడా మనకి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటాయి అనమాట ప్రింట్స్ తీసుకున్నట్టయితే. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రింట్ అనమాట. వీటికి బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇక్కడ బార్డర్ ఏదైతే వచ్చేస్తుంది అంటే బార్డర్లో ప్రింట్ అలానే బాడీలో వచ్చే ప్రింట్కి కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ బార్డర్లో వచ్చే ప్రింట్ మనకి బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది. దీన్ని అంటే మనం ఈ బ్లౌజ్ని కనుక స్టిచ్చింగ్ చేయించుకున్నట్టయితే ఈ శారీతో కాకుండా ఇంకా ఎక్కువ శారీస్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ శారీతో పాటు ఈ బ్లౌజ్ వద్దనుకుంటే ఏవైనా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి క్రీమ్ బేస్ పైన ఉంటుంది. మల్టీ కలర్ వచ్చేస్తుంది అనమాట. గ్రీన్ రెడ్ యాష్ కలర్ ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ బార్డర్లో తీసుకున్నట్టయితే చిన్న చిన్న డాట్ ప్రింటింగ్ వచ్చేస్తుంది. సో ఇదే బార్డర్లో వచ్చే ప్రింట్ మనకి బ్లౌజ్ లాగా కూడా వచ్చేస్తుంది అనమాట. సో శారీస్ పైన యూజ్ చేసిన ప్రింట్ని బట్టి శారీ యొక్క స్టిఫ్నెస్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. మనకి దీంట్లో తక్కువ కలర్స్ యూజ్ చేశారంటే ఎక్కువగా క్రీమ్ బేస్డ్ ఉంది కాబట్టి దీంట్లో మనకి డార్క్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేయలేరు కాబట్టి ఇదైతే కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా డార్క్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేసిన శారీస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం మనకి స్టిఫ్గా అనిపిస్తాయి. అండ్ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తీసుకున్నట్టయితే మనకి కాటన్ బై సిల్క్ ఉంటుంది. ప్యూర్ సిల్క్ కాకుండా మనకి 20% కాటన్ ఉంటుంది కాబట్టి ఇలా మనకి టాజిల్స్లో అయితే అర్థమైపోతుంది అనమాట. కాటన్ థ్రెడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఆఫీస్ వేర్ లాగా అండ్ డైలీ వేర్ లాగా లేదంటే ఏవైనా చిన్న చిన్న అకేషన్స్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగా ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి మనం మనకు నచ్చిన ప్రింట్ని చూస్ చేసుకోవచ్చు. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఒకేలాంటి ప్రింటింగ్ వచ్చేస్తుంది. అండ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది. మనకి బార్డర్లో ప్రింటింగ్ అనేది వేరు వస్తుంది అనమాట. అదే ప్రింటింగ్తో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా బార్డర్ అండ్ బాడీకి వేరియేషన్ లాగా మనకి చిన్న జరీ లైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది నేను లాస్ట్ వీడియోలో ఓన్లీ మంగళగిరి బార్డర్ ఉన్న శారీస్ని షేర్ చేశాను. ఇందులో అయితే మనకి అథెంటిక్ నెల్లూరు సిల్క్ శారీస్ అనమాట. ఈ స్టైల్లోనే ఉంటాయి. సో ఈ శారీ బాడీ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆల్ ఓవర్ ఇలాంటి ప్రింటింగ్ వచ్చేస్తుంది. స్మాల్ ప్రింటింగ్ ఉంటుంది కాబట్టి మనకి కాశ్మీరీ ప్రింటింగ్ లాగా అనిపిస్తుంది. కాశ్మీరీ వర్క్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. దీంతో పాటు వచ్చే బ్లౌజ్ అయితే సేమ్ మనకి బార్డర్ ఎలా ఉంటుందో అలాంటి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ శారీస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ ప్రైస్ తీసుకున్నట్టయితే సేమ్ 1599 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ పార్ట్ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. మనం నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డార్క్ పింక్ షేడ్లో ఉంటుంది విత్ క్రీమ్ బార్డర్ అనమాట. బార్డర్లో వచ్చిన ప్రింట్ ఏదైతే ఉంటుందో ఇదే మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ని మనం ఈ శారీతో కాకుండా వేరే శారీస్తో అంటే ప్లెయిన్ మంగళగిరి శారీస్ ఇంకా ఏవైనా ప్లెయిన్ సిల్క్ శారీస్ ఉన్నట్టయితే వాటికి కూడా పేరప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా కొంచెం బిగ్ సైజ్లో ఉండే పిచ్వాయి స్టైల్లో ఉండే ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇదంతా కూడా బాడీ పార్ట్ అనమాట. అండ్ బార్డర్ తీసుకున్నట్టయితే క్రీమ్ కలర్ వచ్చేస్తుంది. పళ్ళు అయితే ఇందాక చూపించినట్టుగా ఇలా వస్తుంది. ఈ శారీ కూడా డ్రేప్ చేసినప్పుడు అయితే చాలా నీట్ లుక్ ఉంటుంది. కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మనం ఇదే బ్లౌజ్ని పేరప్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే రామగ్రీన్ కలర్లో ఉంటుంది. దీనిపైన కూడా మనకి పిచ్వాయి స్టైల్లోనే ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. బార్డర్లో తీసుకున్నట్టయితే మ్యాంగో థీమ్తో ఇలా రెడ్ కలర్ ప్రింటింగ్ వచ్చేస్తుంది అనమాట. బ్లాక్ ప్రింటింగ్ సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. ఈ శారీతో పాటు వచ్చే బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పార్ట్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట. పళ్ళుకి మనకి టాజిల్స్ నాట్ వేసే వచ్చేస్తాయి. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న అన్ని శారీస్ కూడా మనకి ఫోల్డింగ్లో ఉన్నప్పుడు అయితే వీటి లుక్ అర్థం కాదు. కట్టుకున్న తర్వాత చాలా నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ బార్డర్లో తీసుకుంటే మనకి రెడ్ కలర్ మ్యాంగో డిజైన్లో బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కౌ థీమ్తో ఉంటుంది. ఇలా ఇది కూడా చాలా ట్రెండ్లో ఉందన్నమాట. మనకి పెన్ కలంకారీలో తీసుకున్నట్టయితే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చాలా ఎక్కువగా రన్ అవుతున్నాయి. అండ్ పళ్ళు పాట్ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. దీంతో పాటు వచ్చే బ్లౌజ్ అయితే సేమ్ మనకి బార్డర్లో ఎలాంటి డిజైన్ ఉందో అలాంటి డిజైన్తో ఇలా వచ్చేస్తుంది.
సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. సేమ్ కౌతీమ్తోనే మనకి మెరూన్ కలర్లో కూడా ఒకటి అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ బ్లాక్ ఎవరైనా ప్రిఫర్ చేయనట్టయితే మెరూన్ కలర్ది కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి స్మాల్ కలంకారి ప్రింటింగ్తో వచ్చేస్తుంది అనమాట. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే స్మాల్ ప్రింటింగ్ వచ్చేస్తుంది అండ్ బార్డర్లో కూడా మనకి బ్లాక్ కలర్ ప్రింటింగ్ వచ్చేస్తుంది. ఇలా ఇదే థీమ్తో మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ శారీతో పాటు వచ్చే బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాటు తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. సో పెద్దగా ఉండే ప్రింట్స్ ఇష్టపడని వాళ్ళు ఇలాంటి స్మాల్ ప్రింట్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. వీటితో పాటు వచ్చే బ్లౌజెస్ని నార్మల్గా కాకుండా ఏదైనా కొంచెం ప్యాటర్న్ పెట్టి కుట్టించినట్టయితే చాలా ట్రెండీ లుక్ వచ్చేస్తుంది. ఇంకొంచెం సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు బ్లాక్ కలర్ స్మాల్ జెరీ బార్డర్ ఉన్న బ్లౌజెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే క్రీమ్ బేస్ పైన బ్లూ అండ్ బ్లాక్ కలర్ ట్రయాంగిల్ షేప్లో ఉండే థీమ్తో వచ్చేస్తుంది అనమాట. వర్క్ అంతా కూడా బ్లాక్స్ అన్నీ కూడా ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అండ్ బార్డర్ తీసుకున్నట్టయితే కంప్లీట్ కలంకారీ ఫ్లోరల్ థీమ్తో వస్తుంది. సేమ్ థీమ్తో మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట. మీకు శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ఇలా ప్రింటెడ్ వస్తేనే బాగుంటుంది. దీనికైతే పర్ఫెక్ట్గా సూట్ అయ్యే బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కాకుండా మనం వేరే ఏ బ్లౌజ్ వేసినా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. సో ఈ శారీతో పాటు వచ్చే బ్లౌజ్ అయితే ఇది. ఈ శారీతో పాటు వచ్చే పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి ఎక్కువగా డార్క్ షేడ్లో ఉండే కలర్స్ యూజ్ చేయలేరు కాబట్టి శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అన్నింటికి కూడా బేస్ ఫ్యాబ్రిక్ సేమే, కాకపోతే వాటిల్లో యూజ్ చేసే కలర్ని బట్టి, అంటే మనం శారీ ఆల్ ఓవర్ కలర్ వేసినట్టయితే కొంచెం స్టిఫ్నెస్ వచ్చేస్తుంది కదా. సో దీంట్లో మనకి ఎక్కువ పార్ట్ మనకి క్రీమ్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి ఈ శారీ కూడా మనకి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డార్క్ మెరూన్ షేడ్లో ఉంటుంది. దీనికి బార్డర్ తీసుకున్నట్టయితే మనకి క్రీమ్ కలర్లో ఇలా బ్లాక్ కలర్ మ్యాంగో ప్రింటింగ్తో అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ శారీకి ఒకటి మనకి బ్లౌజ్ అంటే కొంచెం వేరియేషన్ వచ్చేస్తుంది. సో ఈ శారీతో పాటు వచ్చే పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో ఈ శారీతో పాటు వచ్చే బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఇంతవరకు చూసిన అన్నింటికి కూడా మనకి బార్డర్లో ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వచ్చేది, దీనికి మాత్రం ఇలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇది మనకి మంచి మెరూన్ కలర్లోనే ఉంది కాబట్టి దీన్ని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నట్టయితే మనం ఎక్కువ శారీస్కి అయితే పేరప్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ సేమ్ ప్యాటర్న్లో మనం నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే ఇది ఆరెంజ్ కలర్ ఉంటుందన్నమాట. బ్రైట్ ఆరెంజ్ ఉండదు, కొంచెం లైట్ షేడ్లోనే ఆరెంజ్ కలర్ ఉంటుంది. అలానే బార్డర్ ఏరియాలో తీసుకున్నట్టయితే క్రీమ్ కలర్ వచ్చేస్తుంది. దీనికి బ్లాక్ కలర్లో ఉండే బ్లాక్ ప్రింటింగ్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ ఇదే ప్రింటింగ్తో మనకి బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ పళ్ళు పాటలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. ఇలాంటి స్మాల్ ప్రింటింగ్ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి నార్మల్గా కలంకారీ సిల్క్ శారీ లాగా కాకుండా ఒక కాశ్మీర్ సిల్క్ శారీ కట్టుకున్నప్పుడు వచ్చే లుక్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది. బార్డర్ ఏరియాలో తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ కలంకారీ ప్రింటింగ్ అయితే వస్తుందన్నమాట. దీంతోపాటు వచ్చే పళ్ళు తీసుకున్నా కూడా మనకి బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్లోనే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, అలానే బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ అనమాట. బార్డర్లో ఎలాంటి ప్రింట్ ఉందో అలాంటి ప్రింట్తోనే వచ్చేస్తుంది. సో ఇందులో మనకి ఈ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కంప్లీట్ లోటస్ ప్రింటింగ్తో వచ్చేస్తుంది. పిచ్వాయి పెయింటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట ఇది తీసుకున్నట్టయితే. సో జనరల్గా మనం పెన్ కలంకారీలో తీసుకున్నట్టయితే ఇలాంటి ప్రింటింగ్ అనేది ఉంటుందన్నమాట. కౌ డిజైన్ తర్వాత ఎక్కువగా మనకి లోటస్ డిజైన్ అనేది రన్ అవుతుంది. అలా పెన్ కలంకారీలో మనం ప్యూర్ సిల్క్స్ తీసుకోవాలి అనుకుంటే చాలా ఎక్కువ ప్రైసింగ్ ఉంటుంది. సేమ్ లుక్ని క్రియేట్ చేసేటట్టుగా ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే మెరూన్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఉంటుంది. బాడీ ఆల్ ఓవర్ తీసుకుంటే ఇలా మల్టీ కలర్ ప్రింట్స్ యూజ్ చేసి డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ బార్డర్లో తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ మాత్రమే యూజ్ చేసి పికాక్ డిజైన్ వచ్చేస్తుంది. అండ్ ఈ శారీతో పాటు వచ్చే పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. దీంతో పాటు వచ్చే బ్లౌజ్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట. ఓన్లీ మనకి బార్డర్ ఏరియాలో ఉన్నట్టుగా కాకుండా కొంచెం బ్లూ కలర్ హైలైట్ అవుతూ ఉంటుంది. బార్డర్ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది అండ్ మధ్యలో పాటు తీసుకున్నట్టయితే కనుక ఇలాంటి డిజైన్ వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే క్రీమ్ అండ్ బ్లూతో పాటు రామ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. బార్డర్ ఏరియాలో తీసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ మనకి బ్లాక్ కలర్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అదే థీమ్తో మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ శారీతో పాటు వచ్చే బ్లౌజ్ అనమాట. సేమ్ మనకి బార్డర్ ఎలా ఉంటుందో అలాంటి థీమ్తోనే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే రామ గ్రీన్ విత్ క్రీమ్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది. అండ్ బాడీ ఆల్ ఓవర్ ప్రింటింగ్లో తీసుకున్నట్టయితే పింక్ అండ్ ఆరెంజ్ కలర్స్ కూడా యూజ్ చేశారనమాట. దీనికి బార్డర్ ఏరియాలో సేమ్ పికాక్ థీమ్తో వచ్చేస్తుంది అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ శారీతో పాటు వచ్చే బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ మనకి బార్డర్లో వచ్చిన ప్రింటింగ్ ఏదైతే ఉంటుందో అదే ప్రింటింగ్ థీమ్తో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తీసుకున్నట్టయితే
మనకి బార్డర్ ఏదైతే ఉంటుందో బార్డర్ అయితే నార్మల్ నెల్లూరు సిల్క్ శారీస్ లాగే ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్లో తీసుకున్నట్టయితే కొంచెం జూట్ మిక్స్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇది ఒక్కటి నేను శాంపిల్ కోసం తెప్పించాను. ఇది కూడా సేమ్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇదైతే దీంతోపాటు వచ్చే పళ్ళు. అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ అన్నమాట, మనకి ఇలా మ్యాంగో డిజైన్తో అయితే వచ్చేస్తుంది. సేమ్ మనకి బార్డర్ ఎలాగైతే ఉందో అలాంటి బార్డర్తోనే వచ్చేస్తుంది. సో బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. మనకి నార్మల్గా నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అంతా తీసుకున్నట్టయితే ఈ బార్డర్లో ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేస్తుంది అన్నమాట. ఇది మాత్రం మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జూట్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది, కొంచెం స్టిఫ్నెస్ అయితే వస్తుందన్నమాట ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. మనకి బ్లూ కలర్ ఉంది కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలానే ఒక సిల్క్ శారీ కాకుండా ఒక ఫ్యాన్సీ శారీ కట్టుకున్న లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది బాడీ ఆల్ ఓవర్ పార్ట్ తీసుకున్నట్టయితే. అండ్ బార్డర్ ఏరియాలో తీసుకున్నట్టయితే సేమ్ అనమాట, మనకి కామన్గా ఎలాగైతే ఉంటుందో నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ప్రింట్ ప్యాటర్న్ అన్నీ కూడా సేమ్ వచ్చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇవాళ చూపించిన శారీస్లో మీకు ఏ ప్రింట్ బాగా నచ్చింది అన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియో లింక్ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేను ఇక్కడ చూపించిన ఈ శారీస్ మాత్రమే కాకుండా రెగ్యులర్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ చూడొచ్చు. అందులోంచి కూడా మీకు ఏదైనా నచ్చినట్టయితే అడ్రస్ ప్లేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.